భారీ వర్షాలు వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కోనసీమ జిల్లాలోని ప్రజలు ఇప్పటిదాకా వరదలతో అల్లాడగా ఇప్పుడు బురదతో కుస్తీ పడుతున్నారు. ఒక్కొక్కరుగా పునరావాస కేంద్రాలను వీడుతున్న ప్రజలు తమ ఇళ్లకు వెళితే బురద స్వాగతం చెప్తోంది. దాన్ని ఎత్తివేసి ఇంట్లో సామాగ్రిని శుభ్రం చేసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు జనాలు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండల గ్రామాల్లోని ప్రజలు వరద తర్వాత వారి ఇళ్లను చూసి తట్టుకోలేకపోతున్నారు. గోడలు కూలిపోయి సామాన్లు బురదతో నిండిపోయి ఉన్నాయి. కట్టుబాటలతో బయటకు వచ్చి ఇప్పుడు కష్టాలతో ఇళ్లకు వెళ్లిన వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచి నీరు, ఆహార సామాగ్రి, కరెంట్ లేదని, ఇళ్లలో వరద వచ్చిన కారణంగా పాములు తేళ్లు దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. వరద సమయంలో కనిపించిన నాయకులు ఇప్పుడు కానరావడం లేదని మండిపడుతున్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో సుమారు 20 గ్రామాలు ముంపును గురయ్యాయి. ఇప్పటి వరకు పి గన్నవరం మండలంలోని లంకల గన్నవరం, జొన్నలంక, వాడ్రేవుపల్లి, నాగుల్లంక గ్రామాలు ముంపు నుంచి బయటకు వస్తుండగా ఊడిమూడు లంక, అరిగడవారిపేట, బూరుగులంక, గంటిపెదపూడిలంక, ఐనివిల్లి మండలంలోని పొట్టిలంక, ఐనివిల్లంక, వీరవల్లిపాలెం, కొండుకుదురులంక, చింతనలంక, మడుపల్లిలంక ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. అది లంకల గన్నవరం గ్రామం అండి. ఈ గోదావరి వచ్చేటప్పుడు మేము అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి నీరైతే చాలా ఎక్కువగా వచ్చిందని మా ఇంటి లోపల కంట వెళ్ళిపోయింది. అవి కడుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. మట్టి చాలా ఎక్కువగా పట్టేసిందండి. మాకు ఈ వరద వచ్చేటప్పుడు ముఖ్యంగా బాత్రూములు చాలా ట్రబుల్ అవుతున్నాయండి. దిగిపోయి చాలా ఖర్చు అవుతుందండి. దీనికి ప్రభుత్వం ఏమైనా సహాయం చేయాలని. అలాగేనండి, ఈ వాటర్ లాగే వరకు కూడా మాకు చాలా ఇబ్బంది. హెల్త్ కూడా అసలు బాగోదు ఎవరికైనా. దీనివల్ల పిల్లలకేంటి అందరికీ అనారోగ్యం కలుగుతుందండి. దీని గురించి ప్రభుత్వం మాకు ఏమైనా సహాయం చేయాలని కోరుతున్నాం. లంకలు కనబడమండి. మాది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. బురద అయ్యి పేరుకుపోయి చాలా దారుణంగా ఉన్నామండి. పిల్లలు కూడా దూరంగా పంపేసుకున్నామండి. అసలు ముంతట ఇది లేదండి మాకు. ఇంట్లో ముంతట ఎక్కడో తండ్రుకున్నామండి. మేము ఇల్లు వాకులు వదిలేసి ఈ రోజు కడుక్కోవడానికి వచ్చేప్పుడు చాలా ఇబ్బంది ఉంది. పట్ల ఏమీ లేవండి. ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుంది అనేసి ఆశిస్తున్నామండి. అలాగే చాలా బురద అయ్యి ఉందండి. మాకు ఏమైనా సహాయం చేసి ఒబ్బడిగా ఈ కడిగిలా చేసి చూడండి. గేదెలు ఉన్నాయండి. ఆ గేదెల్ని అలాగే గడ్డి ఏదో లేదంటే వద్దా. అలాగే దిగుతున్నాం. ఎక్కడ దిక్కున ఒక్కొక్క పర్ల అప్పు తెచ్చుకుని ఆ బతుకు మరి రైతుల దగ్గరికి వెళ్ళి ఒక పర బతుకు మరికొని తెచ్చుకుని అలాగే దిగుతున్నాండి. ఒక పర అదే గడ్డి పంపించండి. పంపించి ఇలాగే ప్రయత్నించండి. అదండి గుట్టుగడ్డు కొనుక్కోవాలంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు దాకా ఉన్నాయండి. ఓ తాటగడ్డు కొనాలంటేనే అంతంత ఎట్లు ఇచ్చి మేము కొనలేము చేయలేము అండి. పచ్చగడ్డ అందాలంటే 2 నెలలు పడుతుందండి. దూరం ఏం చేయట్లేదండి. అలాగే మరి ఉన్న మట్టుగా మేపుకొని అలాగే ఏదో అడ్జస్ట్మెంట్ అవ్వాలని మరి ఇంకా మేము ఏం చేయగలండి. ఏం చేయలేమండి. సీపీ అట్లా ఇచ్చుకోండి.